వెరీ ఫ్రెండ్లీ వన్, వెరీ నటోరియస్ వన్. నటోరియస్ వన్. కుర్కురే అంటే చాలా ఇష్టం దానికి. కుర్కురే ప్యాకెట్ సౌండ్ కి. హలో గైజ్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో రైట్ నా నేను ఎక్కడున్నానంటే బాబో మ్యావ్ మ్యావ్ అని లార్జెస్ట్ హైదరాబాద్ స్టోర్, ఏ స్టోర్, పెట్ స్టోర్. సో అన్ని రకాల పెట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. అవి ఏందనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీ అందరికీ ఉంటుంది. సో గైజ్, బాబావ్ టు మ్యావ్ మ్యావ్ స్టోర్ లోపలికి మనం వచ్చేసినాం. అండ్ మనతో పాటు పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనమాట, మేనేజర్ రిలేషన్షిప్ ఓకే మేనేజర్ కీర్తి ఉన్నారు. సో షీ విల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అస్ ద ఎంటైర్ షాప్ అనమాట. హాయ్ అండి, నేను ఆల్రెడీ మీరు షాప్లోకి వచ్చేసారు కాబట్టి వెల్కమ్. తో పాటు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది, ఇది G+4 బిల్డింగ్ అనమాట. సో ఇందులో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం యాక్సెసరీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఇస్ ఫుడ్ వరల్డ్, సెకండ్ ఫ్లోర్ ఏమో ఫిష్ అక్వేరియం వాటి యాక్సెసరీస్ ఉంటాయి, థర్డ్ ఫ్లోర్ పపీ సేల్స్, క్యాట్ సేల్స్ అండ్ గ్రూమింగ్. మీ చబ్బీ చబ్బీ బేబీస్ అన్నిటికీ స్నానము గ్రూమింగ్ అక్కడే చేస్తారు. అండ్ ఫోర్త్ ఫ్లోర్ అన్ని మీ ఫెదర్ ఫ్రెండ్స్ ఉంటాయి అన్నమాట, బర్డ్స్, బర్డ్ యాక్సెసరీస్ అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మొత్తం యాక్సెసరీస్ అంటే బోరింగ్గా ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ కూడా మనకి మన ఫ్రెండ్స్ ఉన్నారు. దిస్ ఇస్ హామ్స్టర్ అండి. దీనికి కొంచెం ఫీడింగ్ పెట్టి ఇలా బుల్బులి చీక్స్ కూడా వస్తాయి దీనికి. చాలా ఫ్రెండ్లీ, హ్యాపీగా మనతో పాటు ఇలానే ఉంటాయి అన్నమాట. ఇవి పేర్ లాగా పెంచుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కటి కూడా పెంచుకోవచ్చు. రోడెంట్ ఫ్యామిలీ అండి ఇవి. సో అందరూ ర్యాట్స్ ర్యాట్స్ అంటారు, కానీ దీస్ ఆర్ హామ్స్టర్స్. చాలా మంచి ఫ్రెండ్స్ ఇవి. మనకి మెయింటైన్ చేసుకోవడం కష్టం అవుతుంది, ఒక డాగ్ని అంత రెస్పాన్సిబుల్గా పెంచుకోలేను నాకు, కానీ ఒక ఫ్రెండ్ కావాలి, పెట్ ఫ్రెండ్ కావాలి అంటే ఇలాంటి హామ్స్టర్స్ కానీ ఇవి గినిపిగ్స్ కానీ పెంచుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, ఎంత చక్కగా నమస్తే చేస్తుందో చూసారా ఇది. సో ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయి. ఆ మూవీ ఉంది కదా స్టార్ట్ లిటిల్ అని, అది ర్యాట్ కదా, హ్యాంగ్స్టర్ అనుకున్నా ఇప్పుడు. వీడు బాగుంటాడు, వీడు నాకు చాలా నచ్చుతాడు. ఓకే ఇలా. సో ఇది గినిపిక్ అండి. సో కార్టూన్స్లో ఇవి చూస్తాం కదా, ఇలా ఒక కేజ్ ఉంటుంది, దానిలో వీల్ ఉంటుంది, అందులో తిరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద వన్స్. సే హాయ్. చాలా క్యూట్. బాయ్ బాయ్. సో వీటితో పాటు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బర్డ్స్ కూడా బయట దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బడ్జీస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇలాంటివన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో దొరుకుతాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ గురించి మాట్లాడుకుంటుంటే యాక్సెసరీస్ అని చెప్పాను కదా, యాక్సెసరీస్లో ఇటువైపు వెన్ యూ హ్యావ్ అ లుక్ అట్ దిస్, ఆల్ దీస్ ఆర్ షాంపూస్. ఓకే, పెట్ షాంపూస్. అవునండి, మనకి హ్యూమన్కి వాడే ఏవి పెట్స్కి కరెక్ట్గా వాడకూడదండి. శానిటైజర్స్ దగ్గర నుంచి, షాంపూస్ దగ్గర నుంచి, ఇంకా ఏమైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ పెట్ రిలేటెడ్కి పెట్ డిఫరెంట్గానే వాడాలి. అండ్ వీటికి షాంపూస్, మసాజ్ ఆయిల్స్ ఉంటాయి, డెంటల్ స్ప్రేస్ ఉంటాయి, డియోడ్రెంట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ పెట్ ఫ్రెండ్లీ అనమాట. మనకు వాడేవి ఏవి వీటికి వాడకూడదు. స్పెషల్గా వీటికి డాగ్స్కి పిజ్జాస్ దొరుకుతాయి, హ్యాంబర్గర్స్ దొరుకుతాయి, బియర్స్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ పెట్ తో పాటు డాగ్స్కి క్యాట్స్కి ఎస్పెషల్లీ మేడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మసాజ్ ఆయిల్స్, డీటాంగ్లింగ్ స్ప్రే ఉంటుంది, సో దట్ మన ఫర్ బేబీకి ఏమన్నా చిక్కులు పడిపోయి, చుట్టూ చిక్కులు పడిపోయినా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి. ఎందుకండి, ఇవేమో డెంటల్ స్ప్రేస్, అవి చికెన్ అవి తింటూ ఉంటాయి కదా, సో అవి వాసన రాకుండా స్ప్రే చేసుకుంటే మౌత్ ఫ్రెషనర్ లాగా అన్నమాట.
ఇక్కడ మనకి మెడిసిన్స్ కూడా దొరుకుతాయండి. మెడిసిన్స్తో పాటు నేమ్ ట్యాగ్స్, మీరు మీ పప్పీకి మెడలో దాని పేరు మీ ఫోన్ నెంబర్ ఇలా దబ్బుకుని వెళ్ళిపోయినా సరే ఎవరైనా చూసి ఫోన్ చేయడానికి వాటి పేరు వెనకాల ఫోన్ నెంబర్ ఎన్గ్రేవ్ చేసే మెషిన్ కూడా మనకుంది. యూ కెన్ హ్యావ్ వన్ టికెట్ హోమ్. ఫస్ట్లోకి వెల్కమ్ చెప్తామా? ఎస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం ఆల్రెడీ. సో ఫుడ్ స్టోర్ అవునండి, ఇదంతా మొత్తం ఫుడ్ వరల్డ్ అనమాట. సో ఇక్కడ బోల్డ్ అన్ని బ్రాండ్ ఫుడ్స్ దొరుకుతాయి మీకు. యూజువల్లీ బయట పెడిగ్రీ రాయల్ క్యానన్ ఎప్పుడు అదే రూల్స్ కాకుండా ఇక్కడ బోల్డ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. వైకేబుల్ విగుల్స్ వాళ్ళ వైకేబుల్ పురీనా చప్పి హిమాలయ ఫుడ్ ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ హియర్. సో ఒకసారి వెనక్కి వెళ్దామా, వెనకాలంతా ప్రీమియం ఫుడ్ ఉంది. దిస్ ఇస్ రాయల్ క్యానన్ యాజ్ యూ నో. Royal Canyon. Eden Grange is also very nice and okay. Eden Grange, NND, Vikable, Taste of Wild, the Origin. Okay. Origin is the best food you can give your pet. Is it? Yes. Origin best food and touch, chusukondi, pet lovers. Edo Winners Plus, Fiddle, Sniffy. Okay. Sir, manaki telavani perlu kuda ikkada unnai. క్యాట్స్లో కూడా చూడండి, ఫ్రిస్కీస్ ఉన్నాయి, లారా ఉంది, ప్యూర్ బెట్ అందరికీ తెలిసిందే. ఓకే. సో ఇక్కడ క్యాట్ లిటర్ దొరుకుతుంది. దీస్ ఆర్ హామ్స్టర్ గిన్నీ పిగ్ ఫుడ్, బర్డ్ ఫుడ్, రాబిట్ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. దీస్ ఆర్ ఆల్ బర్డ్, రాబిట్, హామ్స్టర్, గిన్నీ పిగ్ ఫుడ్ అన్నమాట. మనకి ఇక్కడ ఏవైతే పెట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఎవ్రీ ఫుడ్ ఇక్కడ. ఇక్కడ పెట్స్ అంటే ఇప్పుడు డాగ్స్, క్యాట్స్, హామ్స్టర్స్, గిన్నీ పిగ్స్ ఇవి మాత్రమే కాదండి. బాల్ పైథాన్స్ దొరుకుతాయి, ఇగ్వానాస్ దొరుకుతాయి, షుగర్ గ్లైడర్స్, హెడ్జ్హాగ్స్ ఇలాంటి ఎగ్జాటిక్ పెట్స్ కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ మీకు పెట్ కావాలి, అది లైసెన్స్డ్ పెట్, లీగలైజ్డ్ పెట్ అంటే మా దగ్గర ఈజీగా దొరికేస్తుంది. సూపర్. సో ఇది పెట్ స్టోర్లో ఇంకో స్టోర్ అన్నమాట, ఫుడ్ స్టోర్, పెట్కి ఫుడ్ స్టోర్. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఫుడ్ స్టోర్ నుంచి అసలు రియల్ ప్లేట్స్కి వెళ్ళిపోదాం. ట్రీట్స్ ఉన్నాయి, ఇంకున్నాయా? సో ఫుడ్ ఒకటే కాదు కదండి, మీ బేబీస్కి ఒక్కొక్కసారి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ట్రైనింగ్ చేసినప్పుడు అవి గుడ్ డీడ్స్ చేస్తే మీరు చాలా అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. సో అప్రిషియేట్ చేయడానికి ఎన్ని అప్రిషియేషన్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ ఆర్ ట్రీట్స్ అని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇవి చూస్తే మనకి అర్థమైపోతుంది బేసిక్లీ ట్రీట్ అంటే ఏమంటున్నారు అనేది. సో వీళ్ళకి ఇవి ఎందుకు ఇష్టం అంటే ఇంత ఇంతలా? ఇది కంప్రెస్డ్ చికెన్ అండి. సో అవి పళ్ళు అరగడానికి, ఐ మీన్ షార్ప్గా ఉంటాయి కదా, అవి కొంచెం బ్లంట్ అవ్వడానికి, అండ్ అవి ఒకటే ఉంటాయి, బోర్ అయిపోతూ ఉంటాయి, ఏదైనా కొరకాలనిపిస్తుంది, పళ్ళు దొరదలు పెడతాయి వాటికి కొత్త పళ్ళు వచ్చేటప్పుడు, అలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ నుంచి పోవడానికి కూడా పెద్ద డాగ్స్కి ఇవ్వచ్చు. చిన్న డాగ్స్ కంటే 3 మంత్స్ వరకు పప్పీస్కి ట్రీట్స్ పెట్టకూడదు, పూర్తి స్టార్టర్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. 3 మంత్స్ దాటిన తర్వాత ఏజ్ని బట్టి దాని బ్రీడ్ని బట్టి ట్రీట్స్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మనకి ట్రీట్ అంటే పప్స్కి ఎక్కడో వెళ్తాం మనం, అలా కాకుండా వీళ్ళకి ట్రీట్స్ అంటే ఇంత చిన్నవి చాలు, దిల్ బి వెరీ హ్యాపీ అనమాట. సో ఎవ్రీ వీక్ ట్రీట్ ఇవ్వండి మీ పెట్స్కి. రండి సార్. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తాం, ఇక్కడ ఏముంటాయి చూద్దాం. చెప్పండి. ఇది ఫిష్ అండ్ ఎక్వేరియం సెక్షన్. ఈ లోపల అన్ని లైవ్ ఫిషెస్ దొరుకుతాయి, ఇక్కడ అన్ని ఎక్వేరియం యాక్సెసరీస్ అనమాట. మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి, ఇది క్యాబినెట్ ఎక్వేరియం, అవన్నీ టేబుల్ టాప్ ఎక్వేరియమ్స్. ఇవన్నీ సింగిల్ ఫిషెస్ లేకపోతే చిన్న ఎక్వేరియం మెయింటెనెన్స్కి ఇవన్నీ, ఇవి బెట్ ఆ ఫిషెస్. దీని ద్వారా యాక్సెసరీస్ అండి. ఇవి బౌల్స్, యాజ్ యూ కెన్ సీ ఒక్కొక్క ఫిష్ని పెట్టుకోవడానికి బౌల్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఎక్వేరియం అందంగా కనిపించడం కోసమే కాదు, ఫిషెస్ ఒక్కొక్కసారి ఇవి టెరిటోరియల్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట, ఈ ప్లేస్ నాది, ఈ ఏరియా నాది అనుకునేవి ఉంటాయి. సో అలాంటి వాటికి టెరిటరీస్ క్రియేట్ చేయడానికి, హైడింగ్ ప్లేసెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి యాక్సెసరీస్ అన్ని వాడతారు. తో పాటు ఇదిగో వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఉంటుందండి మన దగ్గర. ఎక్కడ దొరికినా బయట 1 or 2 వెరైటీస్ చూపిస్తారు అంతే కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లడ్ వార్మ్స్ తో పాటు బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫుడ్ ఉంటుంది, అలాంటిది కూడా ఇక్కడ దొరుకుతుంది. తోపాటు ఇక్కడ మెడిసిన్స్ కూడా దొరుకుతాయి, ఫిష్ మెడిసిన్స్.
ఫిష్ కి ఏమైందో యూజువలీ పప్పీకి బాగాలేదు అంటే అది ఒంట్లో బాగాలేదు, ఊరికనే కూర్చుంటుంది, పాటీ చేస్తుంది, ఇలాంటివన్నీ తెలుసు. ఫిష్ కి ఒంట్లో బాగాలేదు అని ఎలా తెలుస్తుంది? సో అవి మమ్మల్ని అడిగితే మేము సజెస్ట్ చేస్తాము, అండ్ వాటికి మెడిసిన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఈ టెరిటరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈరోజు కొత్తవి చాలా తెలుసుకుంటున్నాను నేను కూడా. లోపల వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ఫ్లవర్డ్ హార్ట్ అండి, దీనికి నెత్తి మీద బంప్ లాగా ఉంది కదా, సో త్రూ దాట్ ఇట్ గాట్ ఎ నేమ్ ఫ్లవర్డ్ హార్ట్ అనమాట. సో దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఫిషెస్, చూడండి మనం హ్యాండ్ ఎలా వెళ్తే అక్కడికి అట్లా ఫాలో చేసేస్తుంది. ఇది చాలా ప్లేఫుల్గా, ఇప్పుడు మిగతా ఫిషెస్ అనుకోండి మనతో అంత ఇంటరాక్ట్ అవ్వదు, కానీ ఇవి ఇంటరాక్షన్ ఉంటుంది. అవి ఇప్పుడు బబుల్స్ నేను స్పీడ్ పెంచాను అనుకోండి, ఆ లోపలికి వెళ్ళి ఆ బబుల్స్లో ఆడుకుంటూ ఉంటుంది అది. సో దీనికి ఆక్సిజన్ లెవెల్, టెంపరేచర్ అన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అదిగోండి టెంపరేచర్ ఉంది, ఆక్సిజన్ కూడా ఉంది. ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మేడం దానికోసం? ఏంటండి హౌ మచ్ టెంపరేచర్? టెంపరేచర్ నార్మల్గా మరీ వేడిగా ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. 28 degrees పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఎప్పుడు చూడలే ఇట్లాంటి ఫిష్ ఫ్రై. నేను అర్వానా అన్నారు కదా, దీస్ ఆర్ అర్వానా ఫ్లవర్డ్ హార్న్స్ అండ్ అర్వానాస్. ఇవి రెండు కూడా సింగిల్ సింగిల్గానే బతుకుతాయి. చిన్న ఫిషెస్లో బెటా ఇలాగా అది ఫైటర్ ఫిష్ అనుకోండి, పక్క వాళ్ళతో బతకదు అది, కానీ ఇవి సింగిల్, ఇవి కూడా సింగిల్గానే ఉంటాయి అన్నమాట. సో దే ప్రిఫర్ టు బి సింగిల్. అండ్ అదిగోండి దీస్ ఆర్ లక్కీ ఫిషెస్ అనమాట, వాస్తు ప్రకారంగాను. ఇప్పుడు మనకి స్టోర్ ఉంది, స్టోర్ మంచిగా నడవాలి అనేసి. ఇప్పుడు చైనీస్ గ్రాస్, చైనీస్ బుద్ధా వీళ్ళు ఎలాగా, ఇవి కూడా అంతే లక్కీ అనమాట. ఇంట్రెస్టింగ్. పేరేమన్నారు? అర్వానా. అర్వానాలో కూడా పవల్ అర్వానా, సిల్వర్ అర్వానా, ఇదేమో బంజారా రెడ్ అర్వానా. 3 feet లెంగ్త్ పెరుగుతాయండి. మనం ఎంత పెద్ద ఎక్వేరియంలో వేసుకుంటే దాన్ని బట్టి ఎక్వేరియం లో ఉంచి, ఇందాక చెప్పాను కదా అట్లనే, ఎంత పెద్ద ఎక్వేరియం అయితే అంత మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దిస్ గ్రోస్ అప్ టు 3 feet. రిమైనింగ్ ఆల్ మనకి ఇదిగోండి ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి. కోయ్ కార్ప్స్ ఇంకా షార్క్స్ వీటికి కూడా ఏరియాని బట్టి పెరిగేవి ఉంటాయి. గోల్డ్ ఫిషెస్ కూడా ఇంత ఇంత పెద్ద పెద్ద గోల్డ్ ఫిషెస్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ హౌ వెల్ యూ మెయింటైన్, హౌ బిగ్ ద ఎక్వేరియం ఇస్, హౌ హ్యాపీ దే ఆర్ ఇన్ ద ఎక్వేరియం అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇవి చూడండి, దీని ప్యాటర్న్ ఎంత అందంగా ఉందో, లావా లాగా కనిపిస్తుంది కదా. దీస్ ఆర్ కాల్డ్ ఆస్కర్స్. అన్నిటికీ అండి మనం ఎంత చక్కగా ఆడుకుంటే వాటితో అంత చక్కగా ఆడుకుంటాయి. ఇంకోటి కీర్తి గారు నాకు డౌట్ ఉండే ఎప్పటి నుంచి, బేసిక్లీ షార్క్ హ్యూమన్స్ని కూడా అటాక్ చేస్తాయా? ఇవి అంత పెద్ద షార్క్స్ కాదండి, చిన్న చిన్నవి కదా. అంటే ఒకవేళ పెద్ద అయితే? ఐ డోంట్ థింక్ ఇవి ప్రెడేటర్ షార్క్స్ అండి. ప్రెడేటర్స్ కాదు, ఓకే. అదే సో ప్రెడేటర్ డొమెస్టిక్ వన్స్. అచ్చా, దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇంకా డిస్కషన్ నడుస్తుంది. సో గైస్ ఈ సెక్షన్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఫ్లోర్ ఫినిష్డ్, ఫిష్ సెక్షన్ ఫినిష్డ్, ఇంకా ఫైనల్ పైకి వెళ్ళిపోదాం, అక్కడ ఏముంది కూడా తెలుసుకుందాం. వచ్చేసినాం 3rd floor కి. ఇక్కడైతే దేనికోసం అయితే పెట్ స్టోర్ అని మనం వస్తాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో కింద మనం బర్డ్స్ చూసాం కదండి, అవి చిన్న బర్డ్స్ అనమాట. వాటి మెచ్యూరిటీ అంత పెద్దగా మనతో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉండదు. యూ కెన్ ట్రైన్ బడ్జీస్, చేతి మీదకి వస్తాయి, అవి ఆడుకుంటాయి, కానీ వాటికి చాలా టైం పడుతుంది అనమాట. కానీ తొందరగా మనతో ఇంటరాక్ట్ అయ్యి మనతో బాండింగ్ ఏర్పరచుకోగలిగే బర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీస్ ఆర్ కాకటైల్స్. కాకటైల్స్ సో ఇందులో కూడా చాలా లుటీనో కాకటైల్స్, గ్రే ఫేజ్, యెల్లో ఫేజ్, పైడ్, పర్ల్ ఇలాంటివి చాలా దొరుకుతాయి అన్నమాట. వాటి కలర్ని బట్టి అవి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇలా వైట్గా ఉన్నవన్నీ లుటీనో, దట్ ఈస్ యెల్లో ఫేజ్. సో ఇవి ఈజీగా, నా దీని వరకు ఒక కాకటైల్ ఉండేది, నేను పార్క్కి తీసుకెళ్ళడం కూడా నా భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయేయగలిగేదాన్ని. సో బయట అందరికీ హలో చెప్పేది, కింద వదిలేస్తే మొత్తం తిరిగి
పుల్లలన్నిటిని కొరుకురు మళ్ళీ నా దగ్గరికే వచ్చేసేది. మేమిద్దరం ఒకటే ప్లేట్లో తినేవాళ్ళము. సో కుర్కురే అంటే చాలా ఇష్టం దానికి. కుర్కురే ప్యాకెట్ సౌండ్కి మిగతా ప్యాకెట్ సౌండ్కి దానికి డిఫరెన్స్ తెలుసు. సో అంత బాండింగ్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. దీనికన్నా కొంచెం బెటర్గా మనని ఇంకా అర్థం చేసుకుని ఇంకా ట్రిక్స్ కూడా చేసి, ఇవి కూడా ట్రిక్స్ చేస్తాయండి. ఇవి పాటలు పాడతాయి. పాటలు అంటే డైరెక్ట్గా అలా పెద్ద బర్డ్స్ పాడినంత స్పష్టంగా పాడవు, కానీ వీటి సౌండ్లోనే దాన్ని మిమిక్ చేస్తాయి అన్నమాట. ఈ విజిలే ఆ ట్యూన్ సౌండ్లో విజిల్ చేస్తాయి. సో ఇవైతే మనకి కానియర్స్ అంటే ఇవి కానియర్స్ సన్ కానియర్స్, జాండియా కానియర్స్, పైనాపిల్ కానియర్స్, ఇంకా గ్రీన్ చీ కార్నియర్స్, ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. కింద మీకు చూపిస్తాను, అది జాండియా కార్నియర్. ఇందులో ఒకటి గ్రీన్ చీ, ఇంకొకటి పైనాపిల్. పేరు అది వీటి బ్రీడ్ పేరు అన్నమాట. సో వీటికన్నా నెక్స్ట్ లెవెల్ ఇవి. వీటికన్నా నెక్స్ట్ లెవెల్ అంటే మనకి కొకాటోస్, ఇంకా గ్రే ప్యారెట్స్ ఉంటాయి, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ కెన్ అలోన్ రిమెంబర్ వర్డ్స్ అండ్ టాక్ బ్యాక్ అనమాట. మిగతా అన్ని మిమిక్ చేస్తాయి కానీ గుర్తుపెట్టుకొని మాట్లాడతాయి. సో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అనమాట అది. మీ పైన ఉంది, నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మకావ్స్. మకావ్స్ బ్లూ గోల్డ్ మకావ్, స్కార్లెట్ మకావ్, గ్రీన్ వింగ్ మకావ్, ఇలా చాలా స్కార్లెట్ చెప్పేసాను కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద మకావ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ పపీస్. పపీస్ సెక్షన్. దిస్ ఇస్ పొమేరియన్. పొమేరియన్. డోంట్ కిస్ మీ. ఎక్కడికి వెళ్ళిపోతాం. సే హలో, అందరికి హాయ్ చెప్పనమ్మా. సే హాయ్. 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 పంపించండి. వీటికి ఇప్పుడు బయట పార్వో చాలా ఎక్కువ ఉంది. మనుషులు రాగానే కూడా వెంటనే ఎక్కువ. మనం ఎక్కడే క్యాన్ వాష్ అండ్ ఎన్విరోల్ కలిపిన శానిటైజర్ పెట్టుకుంటాము. సో దీన్ని ముట్టుకోవాలి అంటే ఈ శానిటైజర్ వేసుకుని, ఈ డబ్బాని ఇగ్నోర్ చేయండి, అందులో ఉన్నది మాత్రమే మా శానిటైజర్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది కదా. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి. నా ఐ హ్యావ్ అ పొమేరియన్. దిస్ ఇస్ మై వన్. సో చాలా బాగా అర్థం చేసుకుంటాయి, మన మాటలు అన్నీ అర్థమవుతాయి. ఇవి కొంచెము సౌండ్ ఎక్కువ చేస్తాయి, అరవడము, కొత్త వాళ్ళు రాగానే వెంటనే అడాప్ట్ అవ్వకపోవడము. దట్ ఈస్ వేర్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఎక్కువ అరుస్తాయి. అది కాకుండా దే ఆర్ ద బెస్ట్. లేదు, అన్ని డాగ్స్ ఆర్ బెస్ట్, ఒకటి బ్రీడ్ అని చెప్పలేను. ఇప్పుడు నేను ప్రతిదీ, ఇప్పుడు నేను ఏ బ్రీడ్ గురించి మాట్లాడినా ఐ వుడ్ సే దీస్ ఆర్ ద బెస్ట్ డాగ్స్. మోహన్ చూపించు. ఇది షిట్జు ఒకటేలా ఉంటాయండి. దిస్ ఇస్ లాస్ అప్సో. ఇది సేమ్ షిట్జు లాగానే ఉంటుందండి. దీని పౌట్ బట్టి ఇది చిన్నప్పుడు డిఫరెన్స్ చెప్పలేము. షిట్జు, లసాప్సో ఒకటేలా ఉంటాయి, కానీ పెద్ద అయిన తర్వాత దీని పౌట్ని బట్టి, దీని హైట్ని బట్టి, దీని కోట్ని బట్టి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా తెలీదు బయటకు తీసి తీసేదాకా వదలవు. మార్నింగ్ ఫుడ్కి బయటకు వెళ్తాయి, బయటకు వెళ్ళి తినేసి వస్తాయి. మధ్యాహ్నం ఫుడ్కి వెళ్ళి బయటకు వెళ్ళి తినేసి వస్తాయి. సాయంత్రం ఒక గంట గంటన్నర ప్లే ఏరియాలో ఆడుకుంటాయి, నిద్రపోవడానికి లోపలికి వెళ్తాయి. అవునా? ఇందాకది లసాప్సు, ఇది షిట్జు అనమాట. దిస్ ఈజ్ ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఎక్కడ చూసినా మీరు షిట్జు 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 అంటారే. దిస్ ఇస్ ద బ్రీడ్ అనమాట. దీస్ ఆర్ వెరీ లవ్లీ, వెరీ ఫ్రెండ్లీ. అపార్ట్మెంట్కి పర్ఫెక్ట్ డాగ్స్ అంటే షిట్జూస్, బీగల్స్ అనమాట.
సో ఇవి చిన్నగా ఉంటాయి, గట్టిగా అరవలేవు, ఇవి అరిచినా పక్కన వాళ్ళకి వినిపించదు, గట్టిగా అడుగులు వేసుకుంటూ కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయదు, దీనికి ఎక్కువ ఎక్సర్సైజ్ అవసరం లేదు, బయట ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. హోమ్ ఫ్రెండ్లీ యానిమల్స్, వెరీ ఫ్రెండ్లీ. దిస్ ఇస్ కాకర్ స్పానియల్. ఇవి మీడియం బ్రీడ్ అనొచ్చండి వీటిని. అవైతే హైట్ ఎంత పెరుగుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరుగుతాయి అంటే, దట్ ఈస్ మాక్సిమం హైట్ దే గ్రో. పగ్ కానీ, షిజు కానీ, చువావా కానీ, లాసాప్సో కానీ, అవి 9 to 12 inches. మా హా అయితే లాసాప్సో అయితే కొంచెం పెద్దగానే పెరుగుతాయి, కానీ ఇవి మాత్రము కొంచెం మీడియం బ్రీడ్ అనమాట. బీగల్, కాకర్ స్పానియల్, పూజీ ఇలాంటివన్నీ కొంచెం మీడియం బ్రీడ్స్. సో ఇవి పెద్ద బ్రీడ్ని నేను మెయింటైన్ చేయలేను, నాకు కొంచెం పెద్దగా ఉండేది కావాలి, మరి లాయల్గా ఉండేది కావాలి, కొంచెం హెయిరీగా, మరీ హెయిరీగా ఉండకూడదు, మరీ వాల్డ్గా ఉండకూడదు. సో అన్నిటిలోనూ మీడియం అనమాట, మరీ ఎక్కువ హెయిర్ ఉండదు, మరీ తక్కువ హెయిర్ ఉండదు, మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, మరీ అల్ల చేయదు, మరీ కామ్గా ఉండదు. సో మీడియం, ఎవ్రీథింగ్ ఇస్ మీడియం. ఎస్, దిస్ ఇస్ హచ్ హచ్ డాగ్. పగ్ అంటారండి దీన్ని, అందరూ వచ్చి హచ్ డాగ్ అనే అడుగుతారు. వెరీ నాటీ, వెరీ, చూసారా దాని యాక్టివ్నెస్ చూసారా, ఒక్క దగ్గర ఉండదు. వెరీ ఫ్రెండ్లీ వన్, వెరీ నటోరియస్ వన్. ఉండున్నానా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్, హలో. ఆ డాగ్ గురించి చెప్పారా? దాట్ ఈస్ జర్మన్ షెఫర్డ్ అండి, ట్రైనింగ్ వచ్చింది. మన దగ్గర ట్రైనింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, గ్రూమింగ్ ట్రైనింగ్. హ్యావ్ ఎ పిక్ ఎట్ గ్రూమింగ్ సర్వీసెస్ మావి ఉంది. ఆ చిన్న పప్పీ గ్రూమింగ్ చేయించుకుంటుంది. సో ఇప్పుడు ఏ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం? ఫైనల్, ఫోర్త్ అండ్ ఫైనల్ ఫ్లోర్. సో జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేయకండి, ఫైనలీ మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసినాం. ఇది బర్డ్ సెక్షన్ అనమాట. కింద కూడా మనం బర్డ్స్ని చూసినాం, ఇక్కడ కూడా పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఆల్సో ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపెడతాం. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాం కానీ పప్పీస్ ఇంకా అవ్వలేదు. సో దిస్ ఇస్ చౌచౌ, ఇది ఆల్రెడీ కస్టమర్ బుక్ చేసేసుకున్నారు, అందుకని డిస్ప్లేలో లేదన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో మీడియం బ్రీడ్ చూస్తున్నారు కదా, చూడడానికి టెడ్డీ బేర్ లాగా ఉంటుంది. దీస్ ఆర్ ద కామెస్ట్ డాగ్స్. ఇంత ఇలా హెఫ్టీగా సింహంలా కనిపిస్తుంది కానీ చాలా కామ్గా ఉంటాయి, వాటి పనవు చూసుకుంటాయి, హ్యాపీగా కడలు చేసుకుంటూ పడుకోవడానికి బాగుంటుంది. అవునా, చాలా నార్థన్ అమెరికా, సెంట్రల్ అమెరికాలో ఉంటాయి. చాలా ఫ్రెండ్లీ, ఇంకా ఇంట్లో ఒక అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న బేబీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంటికి రాగానే అలానే పలకరిస్తాయి, దగ్గరకు వస్తాయి, కడ్డలు చేయమని అడుగుతాయి. చూడని చూస్తుందా, తల ఇట్లా పెట్టేసింది, ఇట్లా రాయమని పెట్టేసింది అన్నమాట. దానికి మసాజెస్ ఎన్ని, ఎనీ బర్డ్ కొక్కటేల దగ్గర నుంచి మకావ్ దాకా అన్నిటికి ఇట్లా చీక్ ఏరియాలో ఆ కంటి కింద ఇలా మసాజ్ చేయడం చాలా ఇష్టం. సో చేస్తాను, కానీ నిజంగా చాలా పెద్దగా ఉంది, అది ఎగిరిపోతే ఇంకా ఎగరదండి.
ఆల్రెడీ అలవాటు అయిపోయింది. ఇక్కడ నుంచి మహా అయితే ఇక్కడికి ఎగురుతుంది, ఉండిపోతుంది. యూజువల్లీ బయటే ఉంటుంది అన్నమాట ఈ ట్రీ, దానికోసమే. సో అదే హ్యాపీగా పైన అంతా తిరుగుతుంది, కిందకి దిగుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, దాని ఇష్టము ఆడుకుంటుంది. ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ లేరు కాబట్టి లోపల పెట్టి వెళ్ళారు అన్నమాట. నిజంగా అండి చాలా అంటే డిఫరెంట్గా అండ్ యునీక్గా ఉంది. ఇంకా ఇక్కడే స్పెండ్ చేసేయాలనిపిస్తుంది నాకైతే మొత్తం టైం. బట్ మనకి మిగతా పెట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇవి బనీస్, చిన్న చిన్న బనీస్. ఇవి పెద్ద బనీస్. ఇది గ్రే ప్యారెట్ అని చెప్పాను కదా, మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్. దిస్ ఇస్ ద వన్. దిస్ ఇస్ 3 మంత్స్ ఓల్డ్ బేబీ అంటే ఇంకా చిన్నది, దానికి ఇంకా ఏం అర్థం కాదు. మనుషుల్ని గుర్తుపట్టడం ఇంకా రాదు, ఊరికినే దగ్గరకు వస్తుంది అంతే. టేమ్ అయింది, చేతి మీదకి వస్తుంది, కానీ ఇంకా వాటికి మనుషుల్ని గుర్తుపట్టడము, ఆడుకోవడము ఇంకా అంత రాలేదన్నమాట. తింటుంది, పాటీ చేస్తుంది, నిద్రపోతుంది. కస్టమర్ ర్యాబిట్స్ అన్నమాట ఇది. మన దగ్గర బోర్డింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. క్యాట్, ఫిష్, ర్యాబిట్, హామ్స్టర్. మన కింద మీరు కాకటైల్స్ చూసారు కదా, ఒక డెకరేట్ చేసిన కేజ్ ఉంది, అది కూడా మన కస్టమర్దే అన్నమాట. వాళ్ళు ఊరు వెళ్తుంటే మన దగ్గర కేర్ కోసము పెట్టారు. సో ఇలా బోర్డింగ్ సర్వీసెస్ కూడా మీరు ఊరు వెళ్తే అక్కడ పెట్టేసి వెళ్ళచ్చు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, చాలా పెద్ద స్టోర్ ఉంది. మనం ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనుకున్నాను నేను, బట్ ఆల్మోస్ట్ చెప్తున్నా కదా 20 to 25 మినిట్స్ అయింది ఇప్పటికే. నిజంగా ఇక్కడ వస్తే మాత్రం మీకు ఏ పెట్ కావాలంటే అది దొరుకుతుంది. లాస్ట్లో కింద క్యాట్ కోసం కూడా అడిగినా మీకు, సో ఆ క్యాట్ ఒకసారి చూసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో డెఫినెట్లీ డూ విజిట్ మ్యావ్ 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 B2M. ఎస్, కుక్కట్పల్లిలో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ఓకేనా గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఇది నా ఐడి. ఆల్సో ఫాలో శ్రీకాన్, ఓకేనా? ఆల్రెడీ నాకన్నా ముందు పెట్టేసి ఉంటాడు వీడియో. ఎనీవేస్ గైస్, సో కీర్తి గారు లాస్ట్లో మా వ్యూవర్స్ అందరికీ క్యాచ్ చూపెట్టేయండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకేనా, చలో బాయ్. సో ఫైనలీ దేనికోసం అయితే మనం వెయిట్ చేస్తుండే అది వచ్చేసింది, వర్షి అనే క్యాట్ అన్నమాట. చూడండి ఆ ఐస్ చూడండి ఒకసారి. టామ్ ఏం చేసి, టామ్ కన్నా స్మార్ట్గా అనిపిస్తుంది నాకైతే. అండి చాలా స్మార్టెస్ట్ బీయింగ్స్ ఇవి, కడులు చేసేస్తాయి. కడులు అడగాలి అంటే అవే. ఇప్పుడు నా దగ్గర ఒక క్యాట్ ఉంది, నేను ఫోన్లో చూస్తే దానికి నచ్చదు, ఫోన్ తోసేసి నన్ను రాయమని అడుగుతుంది. నన్ను చూస్తుంది అది. సో ఇక్కడ క్యాట్ ఈ రోజు వచ్చిందంటే ఈరోజు ఆఫ్టర్నూన్కి క్యాట్స్ అయిపోయి ఉండాలండి. 7 క్యాట్స్, 8 క్యాట్స్ ఈరోజు పొద్దున్న తెప్పిస్తే మధ్యాహ్నం వరకు క్యాట్స్ ఉండవు, అయిపోతాయి. సో మీరు అడిగారు కాబట్టి నేను దీన్ని తీసుకొచ్చాను అనమాట. యూజువల్లీ మన దగ్గర 2 మంత్స్ ఓల్డ్, 2.5 మంత్స్ ఓల్డ్ కిటెన్స్ తీసుకొస్తారు. చాలా ఇంకా క్యూట్గా ఉంటాయి. ఇది 6 మంత్స్ ఓల్డ్.